హలో లేడీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా థ్రెడ్తో, కేవలం ఎంబ్రాయిడరీ థ్రెడ్తో చాలా డీసెంట్గా ఉండే ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్తో వేసిన తర్వాత ఎలా వేయాలి అన్నది కూడా మీకు డీటెయిల్డ్గా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో నేను మ్యాక్సిమం ఫ్రీ హ్యాండ్తోనే డిజైన్స్ వేస్తానండి, ఎందుకంటే పెన్సిల్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకోవడం, ట్రేసింగ్ చేయడం ఇవన్నీ నాకు కొంచెం హెక్టిక్గా అనిపిస్తాయి. సో నేను బై హ్యాండే వేస్తాను. మీకు ఈజీగా వచ్చేస్తే బై హ్యాండ్తో వేయండి, లేదంటే మీరు ట్రేసింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా 5 పెటల్స్ ఉండి ఒక ఫ్లవర్ని యూజ్ చేశాను. ఈ పెటల్స్లో బెండింగ్తో కాకుండా ప్లెయిన్గా ఉండే పెటల్స్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ ఫ్లవర్ చూసారు కదా, ఇందులో సెంటర్లో నేను ఒక ప్లెయిన్ కుందని యూస్ పెడుతున్నాను అన్నమాట, నార్మల్ చిన్న సైజ్ కుందన్ని. దీనికి నేను ఒక జర్దోసి స్ప్రింగ్తో బార్డర్ వేసి తర్వాత ఒక స్టోన్ లైన్తో కూడా బార్డర్ వేద్దామని అనుకుంటున్నాను. సో అది స్టిక్ అవ్వాలండి, నేను స్టిక్ అవ్వకుండానే నేను చేశాను. సో అది డ్రై అయిన తర్వాత మీరు చేయండి. సో దీని చుట్టూరు వేయవలసిన స్ప్రింగ్ కోసం నేను ముందే థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని అందులోకి ఈ జర్దోసి స్ప్రింగ్ని ఇన్సెట్ చేసి చిన్న రౌండ్లా ఫ్రేమ్లా మనం ఏర్పరచుకుని ఫిక్స్ చేసుకున్నాను నేను. ఇది చాలా ఈజీ అండి. దీని చుట్టూరు మళ్ళీ చిన్న చిన్న స్టోన్ లైన్స్, నేను స్టోన్ లైన్స్ యూస్ చేసింది కూడా వైట్ కలర్ స్టోన్స్ కాకుండా కొంచెం గోల్డిష్ కాపర్ గోల్డ్ షేడ్లో ఉండే చైన్ స్టోన్ యూస్ చేస్తున్నానండి. ఇది ప్యూర్ వైట్ కాదు, కొంచెం గోల్డ్ షేడ్లో ఉంది. దీన్ని యూస్ చేసి నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు స్టోన్ లేస్ని స్టిచ్ చేసేటప్పుడు అది డ్రై అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎండింగ్ నోట్స్ అన్నది మీరు వేయాలండి, వేస్తే అది మీకు పెర్మనెంట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది 2 కలర్డ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అండి. ఇది నార్మల్ ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, మల్టీ కలర్ దొరుకుతుంది, సింగిల్ కలర్స్ దొరుకుతాయి, గ్రీన్ అండ్ వైట్, అలా మీకు నచ్చిన కలర్స్ దొరుకుతాయి. నేను నాది పింక్ అండ్ వైట్ శారీ అండి, దానికి నేను ఆ మ్యాచింగ్ వేశాను. మీకు ఇప్పుడు ఆరెంజ్ అండ్ వైట్తో చూపిస్తాను. చాలా బయట అవైలబిలిటీ అయితే చాలా ఉంటుందండి, నార్మల్ ఫ్యాన్సీలో డబుల్ కలర్ థ్రెడ్స్ అయితే మీకు అవైలబుల్గా వాళ్ళు చూపిస్తారు, 20 రూపీస్ మినిమం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఈ చైన్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ డబుల్ కలర్ థ్రెడ్ని మినిమం 4 స్ట్రాండ్స్ తీసుకోవాలండి. అంటే ఒక సైజ్ 4 కానీ 8 కానీ, మీకు థిక్నెస్ ప్రకారం. 12 అది మీరు తీసుకోకూడదు, కేవలం ఫ్రెంచ్ నాట్ వేసేటప్పుడే మనం 12 స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇది నార్మల్ ఫ్లవర్కి పెటల్స్లా మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 4 కానీ, లేదు అంటే 8 కానీ, అంతకన్నా మనం ఎక్కువ తీసుకోకూడదండి, చిక్కులు ఎక్కువ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఇచ్చి దారాలతో కూడా మనం చేయొచ్చండి, కానీ లుక్ అంత బాగా రాదు. సో నేను జనరల్గా ప్రిఫర్ చేయను ఇచ్చి దారాలని, అంటే సిల్క్ థ్రెడ్స్ని యూస్ చేస్తాను తప్ప కాటన్ థ్రెడ్స్ని తక్కువ యూస్ చేసేది వీడియో ట్యూటోరియల్కి అయినా సరే. సో ఈ స్టిచ్కి అయితే మీకు ఈ డబుల్ స్ట్రాండ్ స్టిచ్తోనే చూపిస్తున్నాను నేను. సో కింద నుంచి మనకి పైకి పుల్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అయితే మనం పెటల్ లెంత్ తీసుకుంటున్నామో అంతవరకు కిందకి సూద్ అన్నది నింపకుండా మనం నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సో అలా బ్యాక్ సైడ్కి సేమ్ మెథడ్లో మనకి ఎంత లెంత్ కావాల్సి వస్తుందో, అంటే ఆ బార్డర్కి తగ్గట్టుగా మనం అదంతా ఫిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2వసారి చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ చిన్న నాట్ కింద నుంచి మనల్ని మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేయాలి, సూదిని కిందకి దింపకూడదు. ఈ ఫ్రంట్లో ఎలా చేసామో కిందని కూడా మనం సేమ్ మెథడ్ని యూస్ చేయాలండి. సేమ్ మెథడ్ని అలాగే యూస్ చేస్తే మనకి దారం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు, అలాగే కుట్టు కిందని కూడా మనకేం కనిపించదండి. మ్యాక్సిమం థ్రెడ్ అంతా పైనే ఉంటుంది, కిందని మనకేం కనిపించదు. సో ఇప్పుడు కిందని కూడా సేమ్ మెథడ్లో చిన్నగా డిప్రెషన్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా లిఫ్ట్ చేసేసి పైన ఎలా అయితే స్టిచ్ చేసామో కిందని కూడా సేమ్ మెథడ్లో అలాగే స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఈ పెటల్ ఫ్లవర్స్, అంటే 5 పెటల్స్ ఉన్నాయి, ఈ 5 పెటల్స్ అంతా మనం కుట్టేసుకోవాలండి. సో మనకు 2 కలర్ థ్రెడ్స్ యూస్ చేయడం వల్ల డిజైన్ అంతా, అంటే ఫ్లవర్ అంతా మిక్స్డ్గా కనబడుతుంది, లుక్ అయితే చాలా బాగుంటుందండి ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఈ 5 పెటల్స్ని సేమ్ మెథడ్లో నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటికి బార్డర్స్ అన్నవి ప్రాపర్గా ఉండవండి, వీటిని బార్డర్స్ను ఒక మనకు ఒక షేప్ కనిపించడం కోసం జెరీ థ్రెడ్తో బేసిక్
చైన్ స్టిచ్ని నేను ఫ్లవర్ పెటల్ షేప్కి అనుగుణంగా నేను స్టిచ్ చేస్తున్నాను. సో ఈ స్టిచ్ అన్నది చాలా ఈజీ అండి, బేసిక్ స్టిచ్ అన్నది. మగ్గం వర్క్లో యూజ్ చేసే ఫస్ట్ స్టిచ్ే ఇది. సో నేను టులిప్ నెంబర్ 14 నీడిల్తోనే నేను కుడుతున్నానండి. సేమ్ది మీరు నార్మల్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేయొచ్చు, సేమ్ మెథడే. అవుట్పుట్ కూడా ఒకలాగే కనిపిస్తుంది. సో ఇది మరీ ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి దీనికి బార్డర్ నేను యాంటిక్ బీడ్స్ తోటి ఒక బార్డర్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే. అంతకన్నా ఇంకేం నేను చేయటం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. థ్రెడ్ మహా అయితే ఒక ప్యాకెట్ కుందన్స్ పడతాయి, ఒక మీటర్ స్టోన్ లేస్ కూడా మనకి అవ్వదు. ఒక 10-20 grams యాంటిక్ బీడ్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందండి. మీరు ఇదే యాంటిక్ బీడ్స్లో మీరు కట్ బీడ్స్ అంటే గ్లాస్ బీడ్స్ని యూస్ చేసుకోవచ్చు, లేదా పెరల్స్ యూస్ చేసుకోవచ్చు, మీ శారీ మీద రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. మన క్రియేటివిటీ మీద డిపెండ్ అవుతుంది. నేను మీకు అయితే యాంటిక్ బీడ్స్తో యూజ్ చేశాను. సేమ్ ఇదే బార్డర్ని స్టోన్ చైన్తోని అలాగే జర్దోజీ స్ప్రింగ్తో కూడా ఎలా చేస్తుందో వస్తుందో అన్నది నేను మీకు వీడియో ఎండింగ్లో ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ని చూపిస్తున్నాను. సో ఇది మనం ఫుల్ ఫ్లవర్స్ కూడా వేస్తామండి, అలాగే హాఫ్ ఫ్లవర్స్తో కూడా అందంగా ఉంటుంది. జస్ట్ ఒక 3 petals ఉంటే సరిపోతుంది హాఫ్ ఫ్లవర్కి, ఫుల్ 5 petals ఉంటే ఫుల్ ఫ్లవర్ వస్తుంది. రెడీమేడ్గా దొరికే చిన్న చిన్న కుందన్ ప్యాచెస్ని కూడా స్టిచ్ చేసి నేను బ్లౌజ్ని అయితే రెడీ చేశాను. సో ఇదండి యాంటిక్ బీడ్స్తో మనము ఫ్లవర్ షేప్కి అనుగుణంగా బార్డర్ అయితే మనం కుట్టుకోవచ్చు. మీకు డీటెయిల్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మ్యాక్సిమం నాకు తెలిసిన ఐడియాస్తో ఉన్న బ్లౌజెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ చూపించినట్టు స్టోన్ లైన్తో కూడా బార్డర్ వేయచ్చు. సో ఇదండి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. సో నేను ఇదంతా హాఫ్ ఆఫ్ ఫ్లవర్సే స్టిచ్ చేశానండి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. బార్డర్ కింద నేను యాంటిక్ బీడ్స్ యూస్ చేయలేదు, 2 colors ఆఫ్ జర్దోజీ స్ప్రింగ్స్ని యూస్ చేశాను. అంటే ఒక గోల్డ్ స్ప్రింగ్, అలాగే పింక్ కలర్ స్ప్రింగ్, మళ్ళీ గోల్డ్ కలర్ స్ప్రింగ్ అండి. సో బాటిల్ నెక్ షేప్ ఇది, అంటే రౌండ్ నెక్, పాట్ నెక్. దీనికి ఇదంతా నేను జర్దోసీతోనే బార్డర్స్ ఇచ్చానండి. ఇక్కడ ఎక్కడైతే ఇవి అంటించానో ఇవి రెడీమేడ్గా దొరికే ప్యాచెస్ అండి, నేను కుట్టినవి కాదు. రెడీమేడ్గా దొరికిన స్టిచ్ చేసి తర్వాత స్టిచ్ చేశాను, స్టిక్కింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ అయింది. సో ఇదండి బ్లౌజ్ ఇది, నేను ఉపాధి సారీ బ్లౌజ్కి నేను స్టిచ్ చేసింది. బ్లౌజ్ ఇలా వచ్చింది, అది మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.